ఇద్దరు మంత్రులు చందనపుర రాజు సుమంతుడికి అరవింద భట్టు అనే మంత్రి ఉండేవాడు చందనపురం పరిసరాలలో ఏనుగులు విస్తారంగా ఉండేది అందుచేత ఆ దేశంలో గుర్రాల కన్నా ఏనుగులు ఎక్కువగా ఉండేవి అదేవిధంగా శమంతిని అనే రాజ్యంలో ఏనుగుల కన్నా గుర్రాలు ఎక్కువగా ఉండేది అందుచేత శమంతుడు అనే మంత్రిని పిలిచి మీరు శమంతినికి వెళ్ళి రాజు దర్శనం చేసుకుని మన ఏనుగులను తీసుకుని వారి గుర్రాలను ఇస్తారేమో కనుక్కోండి అన్నాడు అరవింద భట్టు ఒక సేవకుణ్ణి వెంటబెట్టుకుని శమంతనికి వెళ్ళి రాజుతో మాట్లాడి గుర్రాలనిచ్చి ఏనుగులను తీసుకోవటానికి ఒప్పించాడు శమంతని రాజు వద్ద మంత్రి అయిన ఆదిభట్టు అరవింద భట్టుని ఒకరోజు తన ఇంట అతిథిగా ఉండమని కోరాడు భోజనాలు పూర్తి చేసి ఇద్దరు మంత్రులు కబుర్లు చెప్పుకునేటప్పుడు ఆదిభట్టు అరవింద భట్టుతో మా రాజు నా చేతిలో కీలు బొమ్మ నేను నంది అంటే తను నంది అంటాడు నేను పంది అంటే తను కూడా పంది అంటాడు అన్నాడు అరవింద భట్టు ఈ మాట నమ్మలేకపోయాడు ఈ మాట మీరు స్వయంగానే తెలుసుకోవచ్చు ఈ సాయంకాలం నేను రాజు ఫలానా వైపు వ్యాహ్యాలికి పోతాం అప్పుడు మీరు ఎక్కడనైనా పొంచి ఉండి ఏం జరిగేది చూడండి అన్నాడు ఆదిభట్టు భట్టు తన సేవకుడితో సహా ఊరి బయటకు వెళ్ళి ఒక పెద్ద చెట్టు చాటున దాక్కున్నాడు తర్వాత కొంతసేపటికి గుర్రాలెక్కి ముందు మంత్రి వెనకగా రాజు వచ్చారు ఆదిబట్టు దారిలో గుర్రాన్ని ఆపి రాజుకు ఒక జొన్న చేను చూపించి ఈ చెడుకు చేను చూడండి గడులు ఎంత లావుగా ఉన్నాయో అన్నాడు రాజు అవునవును చెరుకు గడులు చాలా లావుగా ఉన్నాయి అన్నాడు అంతలో మంత్రి అటుగా వెళుతున్న ఒక పసిరిక పామును చూపించి చూశారా మహారాజా ఈ కొండ చిలువ ఎంత లావో ఎంత పొడుగో అన్నాడు అవును అంత పెద్ద కొండ చిలువను నేనెప్పుడు చూడలేదు అన్నాడు రాజు ఇద్దరూ ముందుకు సాగిపోయారు ఇదంతా చాటు నుండి వింటున్న అరవింద భట్టు అతడి సేవకుడు చాలా ఆశ్చర్యపోయారు అరవింద భట్టు ఆదిభట్టు ఇంటికి చేరుకుని అతనికన్నా తాను మరీ గొప్ప మంత్రినని రుజువు చెయ్యాలని నిశ్చయించుకున్నాడు ఆదిభట్టు ఇంటికి తిరిగి వచ్చి అరవింద భట్టుతో చూశావా నా గొప్ప అన్నాడు అరవింద భట్టు నిర్లక్ష్యంగా ఏమైనా నువ్వు నాకన్నా గొప్పవాడివి కాదులే నాకు తిక్క రేగిందంటే మా రాజును నానా తిట్లు తిడతాను అన్నీ పడి ఊరుకుంటాడు కూడా నా వెంటరా ప్రత్యక్షంగా చూపిస్తాను అన్నాడు ఇద్దరు చందనపురం చేరుకున్నారు నేను రాజుతో మాట్లాడబోతున్నాను నువ్వు తెరచాటున ఉండి ఏం మాట్లాడతానో విను అన్నాడు అరవింద భట్టు అతను ఆదిభట్టుని ఒక తెరచాటున కూర్చోపెట్టాడు తెర అవతల రాజు కూర్చున్న చోటుకు భట్టు వెళ్ళాడు ఏం మంత్రి మీరు వెళ్ళిన పని ఏమైంది అని రాజు అరవింద భట్టును అడిగాడు దానికి అరవింద భట్టు పని సానుకూలమైంది కానీ ఈ ప్రయాణంతో నా శరీరం అంతా హూనం అయింది నీ చచ్చు సలహాలు విని ఎండలో బయలుదేరటం నాదే బుద్ధి తక్కువ నీకు ఏళ్ళు వచ్చాయి కానీ బుద్ధి ఏమాత్రమూ రాలేదు అన్నాడు ఇంత మాట పడి రాజు తల ఆడించి చిరునవ్వు నవ్వటం ఆదిభట్టు తెరచాటు నుంచి చూసి మూర్ఛపోయినంత పని చేశాడు భట్టు యువతలకి వచ్చి ఆదిభట్టుతో భట్టుతో నే నీకన్నా కాస్త గొప్పవాడిని అని ఒప్పుకుంటావా అన్నాడు అందుకు సందేహమా అన్నాడు ఆదిభట్టు ఇంతలో ఇంతలో భట్టు సేవకుడు వచ్చి తన యజమానిని అవతలకి తీసుకుపోయి అయ్యా శమంతిని రాజుకు కళ్ళు సరిగ్గా కనబడవట వారి మంత్రిగారి సేవకుడు చెబుతున్నాడు అందుచేతనేమో ఆయన గారు జొన్న చేను చూసి చెరుకు చేనని పసిరి కపామును చూసి కొండ చిలువా అని అనుకున్నాడు అన్నాడు ఈ లోపల ఆదిబట్టు సేవకుడు వచ్చి ఆదిబట్టును మరొక వైపుకు తీసుకుపోయి అయ్యా ఈ సంగతి వినండి ఈ దేశపు రాజుకు బ్రహ్మచవుడట వారి మంత్రిగారి సేవకుడు నాకు చెప్పాడు అన్నాడు ఇద్దరు మంత్రులకు మోసపోయినందుకు ఆగ్రహావేశం వచ్చేసింది అరవింద భట్టు శమంతిని దేశపు రాజుకు ఒక లేఖ రాస్తూ ఆదిభట్టు చేసినదంతా అందులో వివరించాడు అదేవిధంగా ఆదిభట్టు అరవింద భట్టు అన్న మాటలన్నీ వివరిస్తూ శమంతుడికి ఒక లేఖ రాసి పంపాడు ఈ లేఖల ఫలితంగా అరవింద భట్టుకు ఆదిభట్టుకు మంత్రి పదవులు ఊడడమే కాక దేశ బహిష్కరణ కూడా జరిగింది